హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ యూట్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం అన్యూర్వాలకు సంబంధించిన బ్లూటూత్ హెడ్సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది ఒక వాటర్ ప్రూఫ్ బ్లూటూత్ హెడ్సెట్ అన్నట్టు. సో దీనికి సంబంధించి గివ్ అవే కూడా ఇవ్వబోతున్నాను. రెండు బ్లూటూత్ హెడ్సెట్స్ నేను మీకు దీనిలో గివ్ అవేలో ఇవ్వబోతున్నాను. ఓకే, సో ఎంజాయ్ ద సౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి దీనికి సంబంధించిన క్యాప్షన్ అయితే ఉంది. సో బాక్స్ ఇంకొక వైపు చూసుకున్నట్టయితే హెచ్డి మైక్రోఫోన్ వచ్చింది, అంతేకాకుండా IPX7 తోటి వస్తుంది. సో ఇది మనకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం. 10 మీటర్స్ రేంజ్ వరకు ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. సో దీనిలో మనకు 1080p సౌండ్ వస్తుందని చెప్తున్నారు. సూపర్ బ్యాటరీ అని మెన్షన్ చేయబడింది. నాన్ స్టాప్ 7 అవర్స్ వరకు మనం ప్లే టైమ్ చేయొచ్చు అంటున్నారు. అంతేకాకుండా ఇది మనకు బ్లూటూత్ వర్షన్ 4.2 తోటి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసేసి దీనిలో ఏముందనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఇది ఇచ్చారు దీనికి సంబంధించిన సీల్ అనేది. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసిన వెంటనే చూడండి, దీనిలో మనకు ఒక బ్యాగ్ లాంటిది ఇవ్వడం జరిగింది. సో చూడండి, బ్యాగ్లో మనకి చాలా బాగా మంచి క్వాలిటీ తోటి కనిపిస్తుంది. సో దీన్ని పక్క పెట్టేస్తే నెక్స్ట్ బాక్స్లో చూసుకున్నట్టయితే ఇంకొకటి మనకు యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అంతే ఈ బాక్స్లో అయితే ఏం లేదు. సో దీనిలో చూసుకున్నట్టు చూడండి, ఇక్కడ మనకు సేమ్ ఇదే వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి దీన్ని ఎలా వాడాలి, ఎంతసేపు ఛార్జ్ చేయాలి అంతా మిగతా డీటెయిల్స్ అనేవన్నీ దీనిలో అయితే ఉంటాయి. సో దీన్ని పక్కకు ఉంచేద్దాం. నెక్స్ట్ ఈ బ్యాగ్ను ఒకసారి తీద్దాం. ఓకే, సో ఈ జిప్ని తీసేసినట్టయితే చూడండి, బ్యాగ్కి సంబంధించిన క్వాలిటీ చాలా బాగుంది. సో మనకు బ్యాగ్ కాదు క్వాలిటీ తోటి ఉండాల్సింది, ఇయర్ ఫోన్స్ కదా. సో దీన్ని చూద్దాం. ఓకే, సో ఇలా ఓపెన్ చేసేసినట్టయితే సో ఇది దీంట్లో వచ్చిన హెడ్సెట్. దీన్ని పక్కకు ఉంచేద్దాం. పక్కకు ఉంచేసి ఇంకా ఈ బ్యాగ్లో చూసుకున్నట్టయితే మనకు కొన్ని క్యాప్స్ ఇచ్చారు, ఇయర్ క్యాప్స్. తర్వాత వచ్చేసి ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో మైక్రో యూఎస్బికి సంబంధించిన కేబుల్ ఇది. సో దీన్ని పక్కకు ఉంచేసి నెక్స్ట్ మనం ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మాట్లాడదాం. ఇది దీనిలో వచ్చిన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఓకే, దీనికి సంబంధించిన బ్రాండింగ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అన్యూర్ అని చెప్పేసి. ఓకే, సో మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనికి ఇక్కడ మనకు ఎల్ అని మెన్షన్ చేశారు, అంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవడానికి. అంతేకాదు దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇది బాగుంది, స్టిఫ్గా ఉంది. అంటే మనకు ఏదో పట్టేసి లాగేస్తే ఇరిగిపోయే విధంగా అయితే లేదు, చాలా స్టాండర్డ్గా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన ఇయర్ క్యాప్స్ అనేవి ఇక్కడ మనం తీసి దాన్ని సెట్ చేసుకోవడానికి ఇటువైపు ఇచ్చేసారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఆన్ ఆఫ్ బటన్ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ పై వైపు ఇచ్చారు. ఓకే, సో ఇది మాత్రం నాకు కొంచెం ఆడ కనిపిస్తుంది. మరి చెవిలోకి పెట్టుకుంటే కరెక్ట్ వస్తుందా లేదా అనేది అయితే మనం దీన్ని పెట్టుకున్న తర్వాతే మనకు అర్థం అవుతుంది అనుకోండి. ఓకే, సో దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేయాలి. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ డౌన్ వాల్యూమ్ అప్ చేసుకోవడానికి కూడా బటన్స్ ఇవ్వడం జరిగింది. సో పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే చూడండి, ఇక్కడ మీకు లైట్ అనేది వచ్చేసింది. అంతేకాకుండా ఇక్కడ పక్క చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు, 7 అవర్స్ వస్తాయని చెప్తున్నారు. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని నా మొబైల్ తోటి పేర్ చేసి విని దీనికి సంబంధించిన క్వాలిటీ అనేది ఎలా ఉంది అని చెప్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని చెవిలోకి పెట్టేసుకొని బ్లూటూత్ తోటి పేరింగ్ చేసుకొని సాంగ్స్ విన్న తర్వాత దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అని నేను మీతోటి షేర్ చేస్తాను. సో దీని ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో మనకు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ అని రైట్ సైడ్ రైట్ అని ఉంది. సో ఇది మనకు నెక్ బ్యాక్ వైపు వెళ్ళిపోద్ది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇలా చెవులకు ఇలా పెట్టేసుకున్నట్టయితే ఆల్రెడీ నేను పెట్టుకున్నానో లేదో నాకు బయట నుంచి సౌండ్స్ అనేవి ఏం వినబడట్లేదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని మనకు చెవులకు పెట్టుకున్న తర్వాత అంత ఫిక్స్ అవ్వవు, అంటే మనకు బయట నుంచి సౌండ్స్ కూడా వినిపిస్తుంటాయి. సో ఇంతకుముందు పోల్చుకున్నట్టయితే ఇప్పుడు నాకు బయట సౌండ్స్ అనేవి అంతగా వినిపించట్లేదు, నా చెవులు మొత్తం ఫిల్ అయిపోయాయి దీన్ని పెట్టుకున్న తర్వాత. అంతేకాకుండా దీనిలోనే మనకు పైన పవర్ ఆన్ చేసుకోవడానికి, తర్వాత వచ్చేసి వాల్యూమ్ డౌన్ వాల్యూమ్ అప్ చేసుకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. సో అదొక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిలో మనం చూసుకున్నట్టయితే IPX7 అంటే మనకి ఇది వర్షంలో వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్టయితే 2500 ఉంది. సో అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, లేకపోతే వీళ్ళకి సంబంధించిన సైట్ నుంచి కూడా మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా ఇవి రెండింటిని మీరు గెలుపొందవచ్చు. సో గెలుపొందాలి అంటే చాలా సింపుల్, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దీనికి సంబంధించిన డిజైన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి, నేను దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఏవైనా సరే ట్విట్టర్లో అనౌన్స్ చేస్తున్నాను. సో మీరు చూడట్లేదు, చాలామంది చూడకుండా అన్న గివ్ అవే ఏమైంది, గివ్ అవే ఏమైందని నన్ను మాటిమాటికి అడుగుతున్నారు. సో గివ్ అవే రిజల్ట్స్ అనేవి పక్కా మీకు ట్విట్టర్లో కనిపిస్తాయి. ఓకే, సో మీరు నన్ను ట్విట్టర్లో ఫాలో అయితేనే మీరు దీనికి సంబంధించిన రిజల్ట్స్ చూడగలుగుతారు. సో ఆల్రెడీ నిన్న కూడా చిన్న మినీ కెమెరాకి సంబంధించిన రిజల్ట్ అనేది నేను ట్విట్టర్లో అనౌన్స్ చేశాను, ఆ అబ్బాయి నాకు ఇంకా మెయిల్ చేయలేదు. సో గివ్ అవే విన్నర్ ఎవరో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ట్విట్టర్లో ఫాలో అయిపోండి. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను విని మీకు కన్ఫర్మ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దీనిలో విన్నదాని ప్రకారం అర్థమైంది ఏంటి అంటే బేస్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది, అంతేకాకుండా మిగతా సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి. కాకపోతే నాకు జనరల్గా బేస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటూ ఉంటుంది. సో దీనిలో మరి బేస్ వినిపిస్తుందా లేదా అనేది నేను అనుకున్నాను, కాకపోతే బేస్ మీకు చాలా బాగా వినిపిస్తుంది. సో ఓకల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొంచెం క్లారిటీగా వినిపిస్తే బాగుండు అని నాకు అనిపించింది. అంతేకాకుండా మిగతా సౌండ్స్ ఉంటాయి సరే, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్, అవన్నీ మీకు ఇంకా చాలా బాగా వినిపిస్తున్నాయి, బేస్ అయితే సూపర్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి మరి ఇది వాళ్ళ వీడియోలో మరి
మీరు కూడా దీన్ని గెలుపొందాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసుకొని మీరు అందులో రిజిస్టర్ అయిపోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్లో రండి, ట్విట్టర్లో ఫాలో అయిపోండి. మరి మీకు వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.